Hello viewers, welcome to Telugu Stars. Vinaya Vidheya Rama ani title petti teaser matram ora maska vidula chesadu Boyapati Srinu. అది చూసినప్పుడు అందరికీ అనుమానాలు వచ్చాయి. అసలు టైటిల్ కు టీజర్ కు ఏమైనా సంబంధం ఉందా? ఆ టైటిల్లో వినయం అనే ఏదో పదం కనిపించింది. టీజర్లో ఎక్కడైనా అది కనిపిస్తుందేమో అనే మైక్రోస్కోప్ పెట్టి మరీ వెతికారు అభిమానులు. కానీ ఎక్కడా కొంచెం కూడా కనిపించలేదు. వినయం విధేయం పక్కన పెట్టి రామ్ చరణ్ మాత్రం చెలరేగిపోయాడు. కానీ ఇప్పుడు టైటిల్ జస్టిఫికేషన్ వచ్చింది. వినయ విధేయ రామ అనే టైటిల్ కు పూర్తి న్యాయం చేస్తూ పక్కా క్లాస్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ దీపాన్ని కళ్లకు అద్దుకుంటున్న పోజిచ్చాడు మన వినయ విధేయ రాముడు. ఇప్పటికే బోయపాటి శ్రీను ఈ చిత్ర షూటింగ్ 90% పూర్తి చేశాడు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు మినహాయిస్తే అంతా పూర్తయిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న మెగావారసుడు డిసెంబర్లో మళ్లీ వినయ విధేయ రామకు షిఫ్ట్ అవుతాడు. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఎవడు నాయక్ లాంటి సినిమాల తర్వాత పండక్కి రామ్ చరణ్ మరోసారి వస్తున్నాడు. మరి చూడాలిక రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వినయ విధేయ రామ డి పార్వతి సమర్పణలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్, రాజేష్, స్నేహ, వివేక్ ఒబ్రాయ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను 2019 సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. డిసెంబర్ 10 నుండి హైదరాబాద్ లో భారీ సెట్ లో ఓ పాటను చిత్రీకరించబోతున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.